నమస్తే అందరికి. చలో ఇక ఇవాళ ఆ ముచ్చట ఈ ముచ్చట అని కాకుండా ఇవాళ హెడ్లైన్స్ ఏదో చూసేయండి. చదువుకునే పిల్లగాళ్ళకి మంచిగున్నది గీ బస్సు పాయం, మస్తు మెచ్చుకుంటున్నారు ముచ్చటిన జనం. తల్లిని కాపాడుకొని కొడుకు పడుతున్నాడు శ్యానా తిప్పలు, జన వాళ్ళకి ఎవరైనా సాయం చేయండి అని అడుగుతున్నారు నెటిజన్లు. ఇంకొన్ని రోజులల్లా మన దగ్గర షురూ కాబోతుంది బోనాల పండుగ. ఈ ఏడు ఏ తిరగైతుందో చూడాలి. ఇక రోజు రోజుకు గరం అవుతున్నది రాజకీయం, మాకు మాత్రం న్యాయం చేయరు అని అంటారు ముచ్చటిన జనం. తినే తిండిలో కూడా చేస్తున్నారంట కలుషితం, జర చూసి తేనుండ్రీ ముచ్చటిన జనం. మన దగ్గర మస్తుగా దంచి కొడుతున్నాయి ఎండలు, దానికి తగ్గట్టే తీసుకోండి మరి జాగ్రత్తలు. ఇలా మన అదురు చూసినా ముదుగాల ముచ్చట మంచిగుంటది, గట్లనే జరగమ్మది గిట్లుంటది. ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే, ఇప్పుడు చదవంటే ఎవరికి ఇష్టం ఉండదు? అగో గీదేందిరో, చదువు ఎవరికి ఇష్టం ఉండదు? కొంతమంది చదువుతారు, ఇంకొంతమంది చదవనికి సోచాయిస్తారు. ఇక ఇంకొంతమంది అయితే చదువుకోనికి శానా తిప్పలు పడతారు. కానీ ఏం లాభం చదువుకుందామంటే చేతిలో రూపాయి ఉండదు, పోనీ పైసలుండి చదువుదామంటే బడేమో దగ్గరుండకపాయే. మరి గీ ముచ్చటంతా ఎందుకు చెప్తున్నా అని సోచాయిస్తున్నారులే. ముందుగాల గీ వీడియో చూడుండ్రి, అయితే ఇంకా అస్సలు ముచ్చట ఏందో మీకే సమజైతది. అబ్బా గీ ఉపాయం చూడుర్రి ఎంత మంచిగున్నదో, బస్సు స్కూల్ అని కొత్త ఉపాయం చేసిర్రు. బస్సు స్కూలా అని పరేషాన్ కాకుండ్రి, అందరూ బడిలకు పోయి చదువు చదువుకుంటారు. గీ ముచ్చట మనకి తెలిసిందే గాని ఇక్కడ గట్ల కాదుల్లా. గా గుజరాత్ లా మొబైల్ స్కూల్ అని ఒక్క కొత్త ఉపాయం చేసిర్రు. మొబైల్ స్కూల్ ఏంది అని అనుకుంటారా? అసలు మొబైల్ స్కూల్ ఏంది అంటే, ఒక బస్సులో చదువు చెప్పే సార్లు మేడంలు ఏకంగా పోరగాల తానికి పోయి చదువు చెప్తారన్నట్టు. ఇక అందరూ ఏ తిప్పలు పడకుండా మంచిగా చదువు చదువుకోవాలని గీ ఉపాయం తీసుకొచ్చిండ్రు. పేద పిల్లగాళ్ళు, చదువుకి దూరం ఉండే పిల్లగాళ్ళు, ఇంకా ఫుట్పాత్ పక్కన ఉన్న పేద పిల్లగాలు పాపం చదువుకోలేక చదువుకి దూరం ఉంటారు. అయితే ఇసొంటి పిల్లగాళ్ళ కోసం గీ మొబైల్ స్కూల్ ని తీసుకొచ్చిరన్నట్టు. పేద పిల్లగాళ్ళ దగ్గరికి ఒక స్కూల్ బస్సులా టీచర్లు మేడంలు పోయి ఆ బస్సుల పిల్లగాళ్ళని కూర్చోబెట్టి గాళ్ళకి చదువు చెప్తారన్నట్టు. బస్సులనే కూర్చోనికి బెంచ్లు, రాయనికి పుస్తకాలు, గట్లనే డిజిటల్ టీవీ, సల్లగుండనికి ఫ్యాను, లైట్లు, ఇంకా ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలను పెట్టిరన్నట్టు. మొత్తానికి బస్సుని ఒక తరగతి లాగా తయారు చేసిరనే చెప్పారు. ఇక మొత్తానికి గిట్ల పేద పిల్లగాళ్ళకి చదువు చెప్పే ఉపాయం చేసిరన్నట్టు. మంచిగున్నది కదా, నాకైతే ఈ ఉపాయం మస్తు అనిపించింది. అయితే సాధ్యమైనంత వరకు మొబైల్ స్కూల్ ద్వారా పిల్లగాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉండేలాగా చూస్తామని చెప్పుకొచ్చిండ్రు. మొత్తానికి ఈ ఉపాయం అయితే మస్తుందని అంటున్నారు ముచ్చట తెలిసిన నెటిజన్లు. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట చాలా బాధాకరమైంది. అగో ఏం చెప్పక ముందే బాధాకరమైన ముచ్చట అంటుంది ఏంది అని పరేషాన్ కాకుండ్రి. ముచ్చట మొత్తం ఇన్నాక మీకు కూడా గట్లనే అనిపిస్తుంది. ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏంటంటే, మన మధ్యతరగతి జీవితాల గురించి చెప్పుకుంటూ పోతే బాధలు ఎక్కువ ఉంటాయి, సుఖంగా ఉన్న రోజులేమో తక్కువ ఉంటాయి. అవు గీ తాతని చూస్తే నాకు గట్లనే అనిపించింది. పానం మంచిగా లేదని, చూస్తేనేమో చేతుల రూపాయి లేదు కానీ కనిపించిన అమ్మకు ఏదన్నా ఒక్కటి చెయ్యాలి. ఇంకా ముచ్చట సమజైత లేనట్టుంది కదా. చలో ముందుగా ఈ వీడియో చూడండి. పిల్లగాళ్ళకు ఏదైనా చిన్న దెబ్బ తగిలితే కన్న తల్లి అస్సలు తట్టుకోలేదు, రోజు మొత్తం అదే ఆలోచించుకుంటూ ఉంటది. మరి అలాంటిది ఇప్పటి కాలంలో ఓల్డ్ ఏజ్ హోమ్ కాడ వదిలేస్తున్నారు కొంతమంది పిల్లలు. కానీ ఇక్కడ గీ ముచ్చట చూడుర్రి, కన్న తల్లి అంటే ఎంత ప్రాణమో. అయితే ముచ్చట ఏంది అంటే, ఇగో ఈడ కనిపిస్తున్న ఇద్దరు పెద్ద మనుషులు తల్లి కొడుకులు. అయితే తల్లి పణం మంచుగా లేదంట. ఇక ఇంట్లో జర బాధాకరమైన ముచ్చట ఏంటంటే, దావగానికి తీసుకోవడానికి కొడుకు తన డబ్బులు
భక్తులు లేకపాయే. అందుకే కనీసం కొండగట్టు అంజన్న స్వామి గుడికైనా తీసుకపోతే కనీసం తల్లి ఆరోగ్యం మంచిగా అవుతుందని అనుకున్నాడట కొడుకు. కానీ కొండగట్టుకు పోనీకి కూడా కొడుకు తన డబ్బులు లేకపాయే. ఎట్లయినా తల్లిని కొండగట్టుకు తోలుకపోవాలని ఒక్క ఉపాయం చేసిండు గదే గీ బండి. అగో ఎంత మంచిగా తయారు చేసిండో చూడుండ్రి. తల్లి కోసం కట్టపడి చెక్కలతోని తయారు చేసిండు. గట్లనే బండి నడవనికి గీర్కలు కూడా పెట్టిండు. ఇవి ఇట్లా తయారు చేసుడే కాకుండా 100 కిలోమీటర్లు నెట్టుకుంటా తీసుకొని పోయిండట. అగో కన్న తల్లి అంటే ఎంత ప్రేమ ఉంటే తల్లి ఆరోగ్యం కోసం ఇంత చేస్తాడు. అయినా గాని తల్లి ఆరోగ్యం కోసం కష్టపడి ఒక బండి తయారు చేసిందే కాకుండా 100 కిలోమీటర్లు నడిపించుకుంటా పోయిండు. ఇక కన్న తల్లి కోసం ఏదైనా చేస్తా అని చెప్పుకొచ్చి ఈ కొడుకు. మొత్తానికి ఈ ముచ్చటంతా నిర్మల్ జిల్లా ఖానాపూర్లో అయిందన్నట్టు. ఇయాల మన అదృష్టం లో ఒక్క ముచ్చట అట్టుకొచ్చిన. గట్లనే నాకు తెలిసి గా ముచ్చట చెప్పినాక శానా మంది మస్తు ఖుషి అవుతారు. అవుగా ముచ్చట కోసం శానా మంది ఆలోచన గిట్ల చేస్తున్నారని మాగిట్ల మాగేరికే గాని ఇప్పుడు ఏడాదిలో మనకు శానా పండుగలు వస్తాయి. అయితే గంటలో ఒక్కో పండుగను మనం ఒక్కో తీరులో జరుపుకుంటా ఉంటాం. అయితే ఈ పండుగను మాత్రం ఇంకో తీరుగా జరుపుకుంటారని చెప్పొచ్చు. అట్లా ఇట్లా కాదుల్లా ఈ పండుగ మస్తు జోరుగా జరుపుతారు. ఇక మన పట్నంలో అయితే ఈ పండుగ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. అయ్యో అంత చెప్పినా గానీ అస్సలు ముచ్చట చెప్పలే కదా. చలో ఈ ముచ్చట చూడుండ్రి. అగో మరి ఆ పండుగ ఏందో ఎరికేనా? బోనాల జాతర. ఇక ముచ్చట తెలిస్తే ఎగిరి గంతులేస్తారులే. ఇంతకు ఇక్కడ అస్సలు ముచ్చట ఏందంటే ఇంకో 40 రోజుల్లో బోనాల పండుగల్లో ఇక వచ్చే నెల మొత్తం మన తెలంగాణలో బోనాల పండుగ మస్తు జోరుదారుగా నడుపుతారు. ఇక వచ్చే నెల మొత్తం బోనాలు, సప్పుల పాటలు, శివసత్తులు, పోతరాజుల ఏషాలు వేసుకునుడు, బోనాలు ఎక్కించుడు, బియ్యం పోసుకునుడు, పలారం బండ్లు, ఆటలు, మందు పాపలకు మందు. అబ్బో ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తుంటది మన దగ్గర బోనాల జాతర. ఇంకా చెప్పుకోవాల్సిన ముచ్చట్లు శానా ఉన్నాయి. కానీ ముందుగాలైతే మన ఆదర్శ న్యూస్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకోండి. వాస్తవాలకు దగ్గరగా, నిజాయితీకి నిలువుటద్దల్లా, ప్రతి అడుగు రేపటికి ముందడుగులా, సరికొత్త వార్తా ప్రసార శ్రవంతిలా మీ అమ్మా న్యూస్ ఛానల్. ఓటీటీ యాప్ మీ ఆండ్రాయిడ్ టీవీలో. వెంటనే మీ టీవీలోని ప్లే స్టోర్ లో అమ్మా న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఉచితంగా నాన్ స్టాప్ ప్రసారాలు వీక్షించండి. ఏది నిజం? వార్తలన్నీ నిజాలేనా? కథనాలన్నీ కరెక్టేనా? ఏ రాత వెనుక ఏ మర్మం దాగుంది? ఏ రంగు జెండాను ఏ అక్షరం మోస్తున్నది? నమస్తే, నేను మీ కప్ర ప్రసాద్ రావు. ఇన్డెప్త్గా మీ ముందుకు నిజాల్ని నిగ్గు తేల్చే ఏది నిజం వార్తాపత్రికల వార్తలపై కప్పరా లోతైన విశ్లేషణ ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 వరకు మన అమ్మా న్యూస్ లో. చంద్రకళ ఉంటుందిరా. చంద్రకళ కాదు, వెన్నెల. పిలిస్తే పిలిచారు గాని ఎంత బాగుందో. తమ్ముడు ఇది నీ అదోస్ కాదు, నా మేమ్ సడ్డా. ఎస్, ఇది మేమ్ సడ్డా వెన్నెల కడ్డ. అతయ్య ప్రోగ్రామ్ లో మరి ఎంటర్టైన్మెంట్ ఇరుక్కు. ఓరే బాబో, ఎరుక్కో తీయగొట్టదు కాదు, అసలు ఏ రంగులో ఉంటుంది? రంగు రుచి కాదు, సరదాగుంటది. అదో ఫీలింగ్ రా బాయ్. పోరే కనబడుతుందా మరే? అవును, మీకు రవ్వులు పంచడానికి వచ్చేస్తుంది మేం సడ్డ. Thank you.
ప్రత్యర్థిపై తగ్గేదలేంటున్నా ఖదర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చ నా కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సంసాకే సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పండితో సహా వండిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కూడా కల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. ఇక బిరేక్ అయితే అయిపోయింది కదా, తతిమ ముచ్చట్లు కూడా అరుచుకుందాం పండ్రి. ఇక ఇప్పుడు మన అదృష్ న్యూస్ లా రాజకీయ వార్తలు ఎట్లున్నాయంటే, కాదు కాదు, మన తెలంగాణలా రాజకీయ వార్తలు ఎట్లున్నాయంటే, హా ఎట్లున్నాయి, చాలా వేడుగున్నాయి కదా. ఇక ఈ పాటోళ్లను ఆ పాటోళ్ళు తిట్టుడు, ఆ పాటోళ్లను ఈ పాటోళ్ళు తిట్టుడు, ఇగో గిసోంటివి మనం తెల్లారి లేస్తే చాలా చూస్తున్నాం. అయితే గీళ్ళ అస్సలు ముచ్చట ఏందంటే, ఈ నడుమ ఎన్నడు లేనిది మన లీడర్లు మన తానికత్తారు, మంచి చెడు మాట్లాడతారు, మరి వాళ్ళు గట్లెందుకు చేస్తారు, మీకు కూడా ఎరికే కదా. ఆ అయితే మొత్తానికి ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అస్సలు ముచ్చట ఏందంటే, అయ్యా మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి సురైనట్టే, ఇక రాజకీయ నాయకుల ప్రజలు ఇంటి పాఠం వచ్చినట్టే. హౌ, ఎన్నికలకు ఇంకా 8 నెలలు గడువు ఉన్నది. అయితే ఇక ఇప్పటి నుండే మన రాజకీయ పార్టీ లీడర్లు ఇక అది చెప్తాం ఇది చెప్తాం అని ప్రమాణాలు చేసుకుంటా ఓటర్లు ఎక్కువ ఉన్న కులాలను ఆకట్టుకునేందుకు స్కెచ్లు ఎత్తున్నారు. అయితే ప్రతి ఎన్నికలకు ఏదో ఒక ప్లాన్ తోని ముందైపోయే మన పార్టీలు ఈసారి మాత్రం బీసీ కులాలపైకి గాలి మళ్ళినట్టు అంటున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఇక్కడ మనం మోడీసారి ప్రధాని కావడానికి కూడా బీసీ కారణమని, బీసీలకు ముఖ్యమైన పదవులు కట్టని ఎక్కువ సీట్లను కూడా ఇంకా ప్రత్యేకమైన పథకాలు ఇస్తున్నట్లు కూడా సమాచారం అట. ఇక గాముచ్చట అంతా కట్టుంటే ఇక ఈ ముచ్చట భారీ ఉంటారు. ఇక మన బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీ పైకి దారి మళ్ళినట్టే చెప్పుకోవచ్చు. అవు గొల్లన్నల కోసం గొర్రెల పథకము, దళితుల కోసం దళిత బంధు, గౌడన్నల కోసం చెట్టు పన్ను రద్దు, ఇంకా తాటి చీరల పైన నుండి పడితే ఎక్రేసియా, ఇక పద్మచారి కోసం చేనేత రుణమాఫీ, చేనేత బంధు వంటి పథకాలు తెచ్చింది మన బీఆర్ఎస్ కథ. ఇక మొత్తాన్ని చూసిన వారులకి వీళ్ళ కథ ఎట్లున్నాయో, ఏ తీరుకున్నాయో, అవు మంచిగా ఉన్నది అని చెప్పిన మాటలన్నీ చేసేటట్టుగా లేవు కదక్క. ఈ పార్టీలు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా మాకు ఓట్లేస్తే మేము ఇది చేస్తాం, అదో మాకేస్తే మేము గది చేస్తాం అని చెప్పుకుంటా పోతారు, కానీ ఆఖరికి మరి అవన్నీ టమాటాలు అయ్యేటట్టే ఉన్నాయి కదా అని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఏమంటారు ఇప్పుడు? నేను ఒక్క మంచి వార్త పట్టుకొచ్చిన, గది చూసినాక మీరు కూడా గది మంచి వార్త కాదు ఏకదం వార్త అని అంటారు. అవమలాగా వార్తను ఎతికి ఎతికి పట్టుకొచ్చినాం. ఇక ఇక్కడ అస్సలు ముచ్చట ఏంది అంటే, ఇప్పుడు తెల్లారి లేస్తే పొద్దు పొద్దుగాలనే షాయి కొట్టు దగ్గర ఇంత షాయి దాగాలే, అట్లనే బాబాయ్ హోటల్ దగ్గర ఇంత దోశ తినాలే, అంటే ఇంకా అమ్మల్ని ఏమైనా తినాలనిపిస్తే బయట ఇంత పానీపూరి తినాలే, ఇక గదికి ఇట్లా కారం ఉంటే ఇంత చల్లగా ఐస్ క్రీమ్ తినాలే. హాగో గిదేందిరో మంచి ముచ్చట అని చెప్పి మళ్ళీ తిండి గురించి చెప్తున్నా అని పరేషాన్ కాకుర్రి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ఒక వార్త ఉన్నది, మరి గది ఏంటంటే, ఓ పబ్లిక్ ముచ్చట షురూ చేసే ముందే చెప్తున్నాం, జరా పైలంగుండుర్రి, మళ్ళేమైంది ఏం కథ అని ఆలోచన చేస్తున్నారులే. గా మొన్న చిన్నపిల్లలు తినే చాక్లెట్ ఐస్ క్రీమ్లల్లా కల్తీ కలిపి తయారు చేసిన ముచ్చట మనకి తెలిసిందే కదా. ఇక ముచ్చట అయిపోక ముందే ఇప్పుడు మళ్ళీ ఇంకో ముచ్చట బయటకు వచ్చిందుల్లా, మరి మళ్ళీ దేంట్లో కల్తీ చేసిండ్రు అని ఆలోచన చేస్తున్నారులే. మనం రోజు చేసుకునే వంటలల్లా కలిపేది అదేనుల్లా అల్లం, అవుగా అల్లంలో కూడా కల్తీ చేస్తున్నారంట.
ఈ కల్తీ అల్లం తింటే ఆగమే అని అంటున్నారు. కనీసం అల్లం తయారు చేసే దగ్గర కూడా శుచి శుభ్రత అనేది లేదు. తినే తిండిలా అడ్డమైన పనులు చేస్తారు. అసలు మనం తినే అల్లం ఎట్లా కల్తీ చేస్తున్నారో తెలుసా? కుళ్ళిపోయిన అల్లం వెల్లుల్లితోని కల్తీ అల్లం వెల్లుల్లి తయారు చేస్తారు. అంతేకాకుండా మామిడికాయల జ్యూస్ కూడా తయారు చేస్తారంట. ఇక ముచ్చట గట్లుంటే చూడంగానే జనాలకి ఆకర్షణగా ఉండేటట్టు తయారు కూడా చేస్తున్నారు. వెల్లుల్లి పొట్టును కూడా వదలకుండా అల్లంలా కలుపుతారంట. వామ్మో, ఈ కల్తీ అల్లం తిని ఎంతమంది ప్రాణాలు ఖరాబైనాయో ఏమో పోన్రి. బయట ఏమైనా తినాలన్నా భయం అవుతాంది. తలుసుకుంటేనే కాళ్ళు రెక్కలు వణుకుతున్నాయిరా నాయన. ఇక ఈ ముచ్చట చూసినోళ్ళైనా జర పానం మీద చింతున్నోళ్ళు అల్లంని ఇంట్లోనే తయారు చేసుకుంటుల్లా ఏందో ఏమోరా నాయన. ఈ కల్తీ చేసినోళ్ళు ఎవలో గట్లెందుకు చేస్తారో ఏం సమజాయితలేదు. జర ఎందుకైనా మంచిది, పబ్లిక్ జర భద్రంగా ఉండుర్రి. ఈ ముచ్చటను మనం ఎన్నిసార్లు చెప్పుకుంటే అంత మంచిది. గట్లనే 10 మందికి అక్కరికొచ్చేది. అవు అంత చెప్పినా గానీ అస్సలు ముచ్చట ఏందో చెప్పలేదు కదా. ఆ ఇక్కడగా వార్త ఏందంటే, అబ్బబ్బబ్బబ్బా ఏమెండలరా నాయన, బయటకెళ్తే కథం ఎండ దంచి కొడుతుంది. వామ్మో ఏమెండరా నాయన, పబ్లిక్ బయట కాలు పెడదామంటే చాలా ఆలోచనలు చేస్తారు. బగబగ మండే ఎండలల్లా మళ్ళా ఈ వడగాడుపు ఒక్కటి, పానమంతా గాయగాయ అవుతాంది. సరే ఈ ముచ్చటంతా పక్కకు పెట్టుకోండి, ఇప్పుడు మేము చెప్పే ముచ్చట చెవులేసుకోండ్రి. అరే అరే ఏం కాలము ఏమోరా నాయన, అసలు సమజాయి పాడైతలు. అరే ఏందరా ఏమోరా నాయన, అగో ఎప్పుడు ఎండలు పడితే ఎప్పుడు వానలు పడితే తెలిసి పాడైతలు, కాలంను నమ్మేటట్టు లేదు. అగో పోయిన వారం మొత్తం వానలు దంచి కొట్టినాయి, ఇక మొన్నటి సంది పొద్దుగల పదేత కథం నీ యొక్క ఎండ ఏం కొట్టుడు కొడుతుంది పొండ్రి. ఎందుకైనా మంచిదో జనాలు జరగ బయటికి పోతున్నప్పుడు జర బరువు అనుకోకుండా ఒక మంచినీళ్ళ బాటిలు ఎండ దెబ్బ తగలకుండా జర తలకేమైనా కట్టుకొని పోండ్రి. ఇక మరి పట్టణంలో కొలువు పోయేటోళ్ళు అయితే జర ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సిందే. హౌ ఇక షాపింగ్ మాల్ లాంటి ఏదైనా పనులు ఉంటే మాత్రం జర సాయంత్రం చల్లబడక పోండ్రి. ఇక మరి ఎండాకాలం ఆశలే జర్ర ఇంత గుంతలు మరి ఏమన్నా చల్లదనం లేకపోతే ఆగమాగమవుతుంటుంది పానం. అందుకోసం ఇంకా రోడ్ల పాంటి పక్కకున్నాక నిమ్మరసం జ్యూసులు ఏమన్నా తాగుండ్రి. గట్లనే జర్ర అప్పుడైనప్పుడే నీళ్ళు కూడా తాగుండ్రి. ఆగో ఇక మొత్తానికి మేము చెప్పుకోదలుచుకున్న ముచ్చట ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్న కాలంకు జర మనం అంటే నోరు ఉన్నది కాబట్టి అదో ఇదో చెప్పుకుంటాను తీర్చుకుంటాను. కనుక బయట మూగ జీవలో చూస్తే మాత్రం వాటి తిప్పలు కోసలు ఎవరు చెప్పుకోలేని తీరుకున్నాయి. ఓ పబ్లిక్ జర వాటి కూడా ఏమన్నా నీళ్లు పెట్టడం అయితే బువ పెట్టడం జర దగ్గర తీసుకున్నాడు అరసిపోన్ చేయండి. అగో అది కూడా జర మంచి ఆలోచన అని చెప్తున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఎట్లున్నాయి మన అదర్స్ న్యూస్ ముచ్చట్లు? మంచిగున్నాయిలే. చలో ఇక రేపటి వార్తలలో ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండు రీ అమ్మా న్యూస్. నమస్తే.